హైదరాబాద్ की చెందిన ఐఆర్ఎస్ విశ్రాంత అధికారి శామ్యూల్ ప్రసాద్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. వందల కోట్ల విలువైన భూములను కొట్టేసేందుకు పక్కా ప్రతకం ప్రకారమే ఆయనకి మత్తుమందు ఇచ్చి భూమి పత్రాలు కొట్టేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు సురేందర్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు కస్టడీకి తీసుకొని వాంగ్మూలం సేకరించారు. ఆ వివరాలతో తాజాగా మహిళ సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ కి కోట్ల విలువైన భూములున్నాయి. పదవీ విరమణ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రియల్ వ్యాపారం చేస్తున్నారు. స్థిరాస్తి లావాదేవీల్లో దళారీగా వ్యవహరించే ఆశీర్వాదం ఎస్ఐ కృష్ణకు పరిచయమయ్యాడు. ఆయన ద్వారా శామీర్పేటలోని శామ్యూల్ ప్రసాద్ భూములను కొనుగోలు చేసిన ఎస్ఐ విశ్రాంత అధికారికి భారీగా ఆస్తులున్నట్లు తెలుసుకున్నాడు. భార్య మరణించడం, పిల్లలు అమెరికాలో ఉండడంతో అతన్ని ఏమార్చడం చాలా తేలిక అని భావించిన ఎస్ఐ సమయం కోసం ఎదురుచూశాడు. అప్పటికే ఫార్మా రంగంలో అనుభవం ఉన్న సురేందర్తో పరిచయం కాగా అతను శామ్యూల్ ప్రసాద్కు ఎస్ఐని దగ్గర చేశాడు. తరచూ గాంధీనగర్లోని విశ్రాంత అధికారి ఇంటికి వెళ్లడం, అవసరమైన సేవలు చేయడం ద్వారా నమ్మకం ఏర్పరచుకున్నాడు. శామ్యూల్ వద్ద ఉన్న భూమి పత్రాలు కొట్టేసి పరిచయం ఉన్న రెవెన్యూ రిజిస్ట్రార్ కార్యాలయాల ఉద్యోగుల ద్వారా తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పథకాన్ని అమలు చేసేందుకు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పాత నేరస్తుడు శ్రీశైలంతో ఎస్ఐ మంతనాలు చేశాడు. అతడి ద్వారానే అదే జిల్లాకు చెందిన సుమలత అనే మహిళ విశ్రాంత అధికారి ఇంట్లో పనికి కుదిర్చారు. ఆమె ద్వారా ఇంట్లోని విలువైన వస్తువులు, భూమి పత్రాలు భద్రపరిచే ప్రాంతాలను తెలుసుకున్నారు. మే 31న సురేందర్ గాంధీనగర్లోని శామ్యూల్ ప్రసాద్ నివాసానికి వెళ్లి వెంట తీసుకువెళ్లిన ఇడ్లీ, కొబ్బరి నీటిలో మత్తుమందు కలిపి శామ్యూల్ ప్రసాద్కి ఇచ్చాడు. అపస్మారక స్థితికి చేరాక ఇంట్లోని ఆభరణాలు, భూపత్రాలు దోచుకుని వెళ్లిపోయాడు. కొట్టేసిన భూముల పత్రాలను దుండిగల్ పోలీస్ స్టేషన్లోని ఎస్ఐ కృష్ణకి సురేందర్ అందించాడు. అక్కడి నుంచి సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి విశాఖకు మకాం మార్చాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితుణ్ణి బంధువులు ఆసుపత్రిలో చేర్చారు. 4 రోజుల్లో కోలుకున్న శామ్యూల్ ప్రసాద్ ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడి సిబ్బంది పట్టించుకోకపోవడంతో డీజీ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. డీజీ ఆదేశాలతో ముషీరాబాద్ పోలీసులు ఆగమేఘాల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సురేందర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో భూముల పత్రాలు ఎస్ఐకి ఇచ్చినట్లు తెలిపాడు. ఎస్ఐని ప్రశ్నిస్తే తనకేం తెలియదని బురిడి కొట్టించే ప్రయత్నం చేశాడు. సాంకేతిక ఆధారాలు చూపడంతో విశ్రాంత అధికారి ఇంట్లో మాయమైన భూముల పత్రాలు తన వద్దే ఉన్నట్లు ఎస్ఐ అంగీకరించి పోలీసులకు ఇచ్చాడు. సురేందర్ను కస్టడీలోకి తీసుకుని విచారించడంతో సుమలత, ఆశీర్వాదం, శ్రీశైలం పేర్లు బయటకు వచ్చాయి. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సురేందర్ 3 రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో శుక్రవారం రిమాండ్కు తరలించారు. సంచలనం రేకెత్తించిన కేసులో పోలీసు అధికారులు మౌనం వహించడం, ఎస్ఐ ప్రమేయం ఉన్నా బహిర్గతం చేయకపోవడం గమనార్హం.